నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన డోరాలు అడగలేదు. నేనే ఆయన చెప్పాను రవి నాకు ఇలా రావాలని అని అన్నా కూడా ఆయన యూత్ బ్రదర్ మీకు ఇబ్బంది అవుతుంది అని ఆయన అన్నా కూడా ప్యూర్లీ నా కాల్. ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం లేదు కదా, నాకు రావాలన్నా నాకు రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి. నాకు మనసుకి నచ్చితే చేస్తాం బ్రదర్. అండ్ ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోరు చేసి అడగొచ్చు. కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు. నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు, ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు, నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే నా ఫీలింగ్ అనిపించింది. నేనుగా వచ్చాను ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు బ్రదర్ నేను వస్తాను ఆయన సపోర్ట్ చేద్దాను వచ్చాను. ఎందుకంటే ఈ ఐదేళ్ళలో మేము మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా, ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనబడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం లాస్ట్ డిగ్రీ ఒక ఆరు నెలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ ఉన్నారు. కానీ రవి గారు అలా కాకుండా నాలుగైదేళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం ఆయన మనసంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పనిచేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడుతుంది నాకు తెలుసుకోవాలి. ఇంత సిన్సియర్గా చేసే మనిషికి 100% నేను నిజంగా నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు. ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డా నేను దగ్గర నుంచి కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్పాను. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే ప్రజలందరూ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓకే మీరు సెటిల్ అవుతే మాట్లాడేసి అందరికీ నమస్కారం అండి. ఆయన పాలిటిక్స్ వారానికి ఆల్మోస్ట్ వారానికి ఒకసారో లేదంటే 10 రోజులకు ఒకసారో 2 సార్లు కలిసేవారు. కానీ గత 5 ఏళ్ళుగా నాకు ఆల్మోస్ట్ నాకు 6 ఏళ్ళు కలుస్తాను. అక్కడ తెలిసి నాకు అనేది కష్టపడుతున్నాను. అసలు ఎంత కష్టపడుతున్న మనిషి కోసం వచ్చి కూర్చోవాలని నేను చాలా లోపల నుంచి అనిపించి నేను వచ్చాను. అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే క్లోజ్గా ఫాలో అవ్వ తెలుసు. లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చినప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను బెస్ట్ విషెస్ పంపిస్తూ. నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా ఒక ట్వీట్ అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన బెస్ట్ ట్వీట్ పెట్టడం అంటే ఆ లూల్ రావాలి కదా, వాళ్ళు ఎక్కడ ఉంచుతున్నారో అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జుబ్బు నుంచి బయటపడడం ఒక ట్వీట్ పెట్టడం కాదు కదా, ఆయన కోసం వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా నాకు అప్పుడే అనిపించింది. నాకు చాలా ప్రయత్నం. సో ఈసారి ఎలాగైనా మళ్ళీ కంటెస్ట్ చేస్తే రావాలనుకుంటున్నాను. వచ్చాను కేవలం నేను పర్సనల్గా నా ఫ్రెండ్ కాబట్టి నేను మా పేరు మా వైఫ్ మా బెస్ట్ విషెస్ చెప్పడానికి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రవి. మీరు 5 ఏళ్ళు చాలా కష్టపడ్డారు అండ్ మీరు కష్టపడిన విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చాను. అంటే అంతకుముందు వారానికి ఆల్మోస్ట్ వారానికి 10 రోజులు ఒకసారి కలిసే వాళ్ళం మేము మనం అలాంటిది మీరు 6 నెలలకు ఒకసారి కూడా కనపడలేదు. ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాకి వచ్చినా కూడా ఆయన ఆయన ప్రాణంతో నంద్యాలు పడుతుంది అన్న మొత్తం నంద్యాలతో నా రూమ్లోకి తీసుకొచ్చాడు ఎప్పుడైతే పుట్టాడు. సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆయన ఆయనకి పొలిటికల్ కెరియర్లో ఎన్నెన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని నేను ఆయన అచీవ్ చేస్తే నేను చూసి ప్రసంగా ధరిస్తాను. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పాలి ఇప్పుడు ఎర్రకొండ వేసేసుకుని అల్లరెక్కు చేస్తారని పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది. సార్ ఎర్రకండువా అనేది
పవన్ కళ్యాణ్ గారు వేసుకుంటారు కాబట్టి కొంచెం పాపులారిటీ వచ్చింది. ఎర్రకండువ జనసేనది కాదండి, ఎర్రకండువ మాకు తెల్లగా ఉండి పైన పవన్ కళ్యాణ్ గారు జనసేన మార్క్ ఉంటుంది అండి, అది మా కండువ, అది జనసేన కండువ కాదండి. దాన్ని కాశీ తువాల్ అంటారు మన పెద్దవాళ్ళు, మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అది సామాన్య మానవుడు ఆ స్వెట్ దుచ్చుకుంటానికి సరిపోకాడికి ఎక్కువ చెమట పడుతుంది, ఈజీగా గ్రాస్ చేస్తుంది, చీప్, అది ప్రతి వాళ్ళు వేసుకుంటారు. అది కామన్ మ్యాన్ తాలూకు యూజ్ చేసే ఒక టైప్ ఆఫ్ టవల్ లాంటిది. ఎంత రిడిక్యులస్గా ఉన్నారంటే వైసీపీ వాళ్ళు, ఆ తువాలు తీసేమన్నారు. అదే కామన్ మ్యాన్ సింబుల్. జనసేన ఇది వేసుకొని వచ్చామంటే ఖచ్చితంగా మీరు అడగచ్చు, జనసేన కండు వేసుకుని వాళ్ళు మాత్రం వైసీపీ వాళ్ళు కండు వేసి తిరుగుతున్నారు. మా కుర్రాళ్ళు ఎవరు కూడా ఎర్రతువాలు వేసి తిరుగుతున్నారు. ఎర్రతువాలు రిప్రజెంట్స్ కామన్ మ్యాన్. అది మరి దాన్ని తీసేయమంటే ఎలాగ తీసుకుంటారు అసలు? అది జనసేన కండువా అని ఎలాగ? బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు దానికి ఒక గెలువ ఇచ్చారు కాబట్టి, దానికి గుర్తించారు కాబట్టి, గౌరవించారు కాబట్టి అది అట్లా అయింది. మెజారిటీ మాకు ఇక్కడ గెలవటం అనేది మాకు ఫస్ట్ ప్రయారిటీ. అంటే గెలుపు అనేది ముఖ్యం తప్ప మెజారిటీల మీద లేకపోతే వాటి మీద మాట్లాడటం అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఆయన దగ్గర ఉన్న మాలాంటి వాళ్ళందరూ కానీ అది అంత సముచితం కాదు. ఎందుకంటే గెలుపు అనేది ఎలా అయినా గెలిపే, గెలిచిన తర్వాత ఏం చేస్తాం అనేది ముఖ్యం తప్ప ఎంత గెలిచాం అనేది. అక్కడ ఆయన్ని ప్రేమించే ఎంతోమంది జనసేన అభిమానులు కార్యకర్తలు వాళ్ళు ఉత్సాహపడటానికి వాళ్ళు మాట్లాడే ఇది. అదేదైనా సరే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంత గెలుపు వస్తుంది ఏంటని చెప్తాం. ఈ లోపల మేము ఏదన్నా దాని గురించి మాట్లాడితే అది అనవసరమైనటువంటి ఒక అతిశయంగా ఉంటుంది, అందుకని మేము మాట్లాడదలుచు కదా. కానీ గెలుస్తాం అనేటువంటి నమ్మకం అయితే మాకు 100% రిజల్ట్ రావాలి కదా సార్, ఇంకా అప్పుడే మనం కంక్లూజన్ రాకూడదు. మీ ఆయన ఎవరన్నారు మీ గెలుపుకి వాళ్ళే కారణం అని, దాంట్లో కూడా కొంత నిజం ఉంది. అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే ఇది క్రైసిస్ టైం, 19 నుంచి 24 మొన్నటిదాకా. ఈ క్రైసిస్ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సైకలాజికల్గా కానీ లేకపోతే ఇంకా అన్ని రకాలుగాను ఒక రకమైనటువంటి భయం భయంగా గడిపారు. ఎందుకంటే స్వేచ్ఛాపూరితమైన వాతావరణం లేదు, ఒక డెమోక్రటిక్ వాల్యూస్ లేవు. ఇలాంటి చోట్ల ఇతన్ని ఎట్లయినా సరే ఓడించాలి అనేటువంటి, ఇతను దింపేస్తే బాగుంటుంది అనేది మొట్టమొదటి ఆకాంక్ష ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజల నుంచే వచ్చింది. ఆ ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్ష కదా ఏ రాజకీయ పార్టీ అయినా అమలు చేయాల్సి ఉంది. సో ఆ ఆకాంక్షలు బాగా ముందు తెలుసుకున్న వ్యక్తి, ఎంటైర్ స్టేట్లో ఉన్న అన్ని పార్టీ కంటే ముందు తెలుసుకున్న వ్యక్తి మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు. అందుకనే ఇప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న తీసుకున్న ఒక ప్రతిజ్ఞ లేకపోతే ఒక మాట ఈరోజు దాకా తీసుకొచ్చాం. అండ్ ముఖ్యంగా ఇవాళ పిఠాపురం ప్రజలందరూ కూడా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. జనరల్గా ఏంటంటే ఓటు ఒక మంచి వైపు పాజిటివ్ ఓటు ఉంటుంది, లేకపోతే ఒక నాయకుడు అంటే ఇష్టపడే ఓటు వేస్తారు, ఒక నాయకుడు ఒక కైండ్ ఆఫ్ అభిమానం ఉంటుంది. కానీ ఇక్కడ మాకు ప్రత్యక్షంగా మేము అందరం చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా వేశారంటే ప్రేమతో ఓటు వేశారు, లవ్ ప్రేమ. ఇంక ఈ తప్ప మాకు ఆ ఓటింగ్లో ఇంకా అభిమానం ఈ అది కాదు, కేవలం మా పవన్ కళ్యాణం నిలబెట్టుకోవాలనేది ఎక్కువ మంది ఒక ప్రిడామినెంట్గా మాకు వచ్చినటువంటి ఓటింగ్ అది. సో నేను ఆ విషయంలో పిఠాపురం ప్రజలకి మా ప్రెసిడెంట్ గారి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు గెలిచాక మాత్రం ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎట్లయినా సరే పిఠాపురానికి అద్భుతంగా, ఎందుకంటే ఎలక్షన్లో నిలబడటం వేరు మాట్లాడటం వేరు, రిజల్ట్స్ రావాల్సిన టైం ఉంది. ఇంకా ఇప్పుడే మాట్లాడకూడదు, కానీ గెలిచిన తర్వాత కూడా ఇదే ఉంటుంది ఆయన మనసులో ఇలాంటి విషయాలు. అంటే ఏదైతే మాట ఇచ్చారో అది నిలబెట్టుకుంటారు, సాయశక్తిలో పనిచేస్తారు. సో మాకు పిఠాపురం మాకు ఒక బాధ్యతని పెంచుతుందేమో నమ్మకం ఉంది. ఎందుకంటే రేపు 4th మనం గెలవబోతున్నాం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు. సో ఒక రకమైన బాధ్యత మా మీద పడబోతుందని నమ్మకం ఉంది. అంటే పవర్కి సంబంధించిన వాళ్ళు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు వేస్తారు. సో మొట్టమొదటి ఏంటంటే బిగినింగ్లో కొంచెం అవ్వదు ఇట్లా వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఈగోలు ఆ చిన్న చిన్న క్లాషెస్ ఉంటాయి, అది వెరీ న్యాచురల్. మేము ఈ టైంకి ఇలాగే అరైవ్ అవుతారని మనకు తెలుసు. సో ఖచ్చితంగా చాలా చక్కగా నీట్గా ట్రాన్స్ఫర్ అయింది ఒకటి.
అండ్ నిజంగా చెప్పాలంటే ఇవాళ నిన్న ఎలక్షన్స్ మాత్రం మనం 2 ఇయర్లు టు టాక్ అబౌట్ సక్సెస్, అది వచ్చిన తర్వాత మాట్లాడాలి. కానీ నిన్న మాత్రం ఎలక్షన్ చేసుకున్నది ఒక పర్టికులర్గా జన సైనికుడు గెలిపించాడు, సారీ జన సైనికుడు నిలబడి పనిచేశాడు. ఎందుకంటే ఆ ఎక్కడ చూసినా మేము పెట్టిన వాళ్ళం కాదు, కుర్రాళ్ళు పిఠాపురం చుట్టుపక్కల ఉన్న కుర్రాళ్ళు యంగ్స్టర్స్, అంటే కొంతమంది ఓటు ఎక్కరాని పిల్లలు కూడా ఎర్రతో కండువ వేసుకొని రోడ్ల మీదకి వచ్చి అందరితో మాట్లాడుతున్నారు. మాకు చాలా చోట్ల నుంచి ఏంటంటే పోలీసు వారు ఏమండి మీ కుర్రాళ్ళు ఎర్ర కండువ వేసేసుకొని అల్లరెక్కు చేస్తారని పోలీసు